చెప్పను. ఓపెన్ చేసేద్దాం చూద్దాం. మన లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఈ స్పోర్ట్స్ మానిటర్. దేనికోసమంటే యాక్చువల్లీ మనం స్క్రీన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైక్ ఇప్పుడు మనకి ఎలా అంటే ఒక పోర్ట్స్ లాగా మనకు కావాల్సిన సెట్టింగ్స్ లో ఒక 4 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ రెజల్యూషన్స్ సెట్ చేసుకోవచ్చు ఆ స్విచ్. ఓకే, ఫైనల్లీ స్టాండ్ హోల్డర్ గట్టిగా వచ్చినప్పుడు మధ్యలో రెడ్ గా ఇచ్చారు ఇక్కడ సెట్ అవుతారు మనం మానిటర్. ఇది వచ్చేప్పటికి బ్యాక్ లుక్ హైట్ అడ్జస్ట్మెంట్ స్విచ్. ఇది వచ్చేప్పటికి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మానిటర్. మనకి హైట్ కావాల్సిన హైట్ సెట్ చేసేసుకోవచ్చు. చూద్దాం ఫైనల్గా ఇవన్నీ సెట్ చేద్దాం. ఓకే, ఫైనల్గా బ్యూటీని బయటకు వెళ్తాం. బీస్ట్ చేస్తున్నా 1 మంత్ నుంచి ఫైనల్ గా వచ్చేసింది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది లైట్ షాడో. ఈ ఫ్రేమ్ వచ్చేటప్పటికి ఇక్కడ సెట్ అవుతుంది. అండ్ సింబల్ కూడా ఇచ్చాడు బెంచ్ వాడిది, వాడి లోగో రిచ్గా ఇచ్చాడు. చాలా బాగా ఇచ్చాడు సింబల్, చాలా బాగుంది. లుక్ కూడా బాగుంది. ఫైనల్లీ ఫిట్ చేసేద్దాం దీన్ని, మానిటర్ని సెట్ చేసేద్దాం. We'll be right back.
స్విచ్ చేశాడు అక్కడ కూర్చోబెట్టేసి నేను బ్రష్ చేసి బాగా ఇచ్చేసాడు. అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడితే అండ్ వీడు మనకి రెండు హెచ్డిఎంఐ పోర్ట్స్ ఇచ్చాడు అండ్ ఒక డిపి పోర్ట్ ఇచ్చాడు అండ్ ఎక్స్టర్నల్ పోర్ట్స్ ఇచ్చాడు అండ్ పవర్ కేబుల్. ఇలా ఉంది పోర్ట్స్ లొకేషన్ వచ్చేసి. మానిటర్ అయితే మామూలుగా లేదు, పీస్ట్ చూద్దాం. ప్లగ్ఇన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఒక చిన్నగా ఏదో ఇచ్చేది సైడ్ ఫ్రేమ్స్ పెట్టుకోవాలంటే ఐ థింక్ సైడ్ ఫ్రేమ్స్ ఇచ్చింది. సైడ్ ఫ్రేమ్స్ హోల్డ్ చేసుకోవడానికి ఇచ్చాడు అండ్ ఇక్కడ యూఎస్బి పోర్ట్స్ కూడా ఇచ్చాడు. బట్ యూఎస్బి పోర్ట్స్ ఇచ్చాడు అండ్ మైక్ పోర్ట్ ఇచ్చాడు, హెడ్ఫోన్ పోర్ట్ ఇచ్చాడు. నైస్. మానిటర్ అయితే వేరే లెవెల్లో ఉంది. గేమ్ ప్లే ఎలా ఉందో చూద్దాం ఇందులో. అండ్ ఇప్పుడు నేను వాడుతున్న సేమ్ పెంక్యూనే యూస్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను యూస్ చేస్తుంది పెంక్యూ మానిటర్ 27 inches, కాకపోతే అది 1ms కాదు 5ms అండ్ 60Hz. సో అందరూ చాలామంది ప్రిఫర్ చేసింది ఏంటంటే దానివల్ల కూడా మనకి ల్యాగ్ ఇష్యూ వస్తుంది, గేమ్ ప్లే ఇష్యూ వస్తుంది అండ్ నువ్వు గోస్ట్ని కిల్ చేస్తూ ఉంటావు, నీకు ప్లేయర్ మూవ్ అయిపోతూ ఉంటాడు, నువ్వు ఆల్రెడీ మూవ్ అయిపోయిన గోస్ట్ని నువ్వు కిల్ చేస్తూ ఉంటావు. సో దానివల్ల నీకు ఫ్రేమ్ డ్రాప్స్ అవుతుంటే గేమ్ ప్లే పర్ఫెక్ట్గా ఉండదు అని చెప్పేసి మానిటర్ సజెస్ట్ చేశారు. మానిటర్ చేంజ్ చేసుకో నీకు బాగుంటుంది అని చెప్పేసి సో ఫైనల్గా బెంక్ మానిటర్ తీసుకున్నాం. అండ్ మోడల్ వచ్చేటప్పటికి XL2546 ఈ మానిటర్ 24.5 inches మానిటర్ ఇది. అండ్ ఇందులో కూడా సేమ్ 0.5ms తో 240Hz తో ఇంకో మానిటర్ ఉంది 27 inches. బట్ దానికి దీనికి వచ్చేప్పటికి 12,000 వేరియేషన్ డిఫరెన్స్ వస్తుంది. ఇది మనకి వచ్చేప్పటికి 32,900 పడింది. ఎండి కంప్యూటర్స్లో మనం పర్చేస్ చేసాం ఇది. సేమ్ ఇదే మానిటర్ 27 inches 0.5ms వచ్చేటప్పటికి వాళ్ళు 44,000 ప్రైస్ చెప్పారు. సో మనకి అరౌండ్ దగ్గర జస్ట్ 1.5 inches అండ్ 0.5ms పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. దానికోసం 12,000 మనం పెట్టాలి. సో 24.5 సరిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఫైనల్గా ఈ మానిటర్ 24.5 బెంక్యూ ఇది బిల్ చేశాను. ఓకే, ఫైనల్లీ దీన్ని తీసుకెళ్ళి మన సిస్టమ్కి కనెక్ట్ చేద్దాము. ఎలా ఉంటుంది ఏంటి పర్ఫార్మెన్స్ గేమ్ ప్లే అంతా చూద్దాం. ఓకే,